మధ్యవర్తుల బ్రాంచ్ వాస్తవానికి ఉచితాలు అనేది ఏవి మంచి కావు ఆ ఉచితాలు కొన్ని ఉచితాలు ఉన్నాయి కానీ ఏవైనా ఉచితాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఉండదు మోసపోవద్దనే ఒక మెసేజ్ను మా నిర్మాత నరేందర్ గారు తీయడం చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రజలు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ ఉచితాలకు మృగకుండా రేపు వాళ్ళు కష్టంగా పనిచేస్తేనే ఇలా ఏదైనా అవుతుంది ఏ ప్రభుత్వం ఉచితాలు ఇవ్వదు కొన్ని ఉచితాలు మంచివే కానీ అన్ని ఉచితాలు మంచిగానే మెసేజ్ ఇవ్వడం నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ బంపర్గా నడుస్తుందని నేను ఆశిస్తున్నాను కృతజ్ఞతలు ఆ టీంకు అంటే నవీన్ గారు బాగా ఉంది సినిమా ప్రజలకు ఒక ఓరియంటెడ్ పిక్చర్గా ఉంది ప్రజలు చూడొచ్చు ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారు దాని ద్వారా ప్రజలు ఎలా ఉండాలి ప్రభుత్వాలు ఇచ్చే నిర్ణయాలను మనం ఎలా ఆలోచన చేయాలనే విధానాన్ని బాగా చేశారు దానికి చూడొచ్చు బాగుంది ఆ సినిమా చూస్తుంటే మళ్ళీ నాకు బల్గం 2 చూసినట్టు అనిపిస్తుంది బీరేంద్రపల్లి ఆ సినిమా చాలా బాగుంది అది మళ్ళీ మనకు బల్గం 2 చూసినట్టు అనిపిస్తుంది ఒక్కొక్క విలేజ్ అనే అంటే పడొచ్చు ఎందుకంటే సినిమాల కాన్సెప్ట్ ఉన్నది మంచి పట్టున్నది పట్టు స్టోరీ ఉన్నది ప్రతి ఒక్కటి చూడని కూడా బాగుంది బోర్ లేదు అక్కడ ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనకు ఒక పల్లెటూరులో ఇలా ఇట్లుంటుంది అన్నట్టు ఒక డిఫరెంట్గా తీసిన డైరెక్టర్ చాలా బాగుంది ఇట్లాంటి సినిమా పోటీ పడి తీస్తున్నారు ఎంతమంది బల్గం తీసారు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీసారు ఇట్లాంటి సినిమా మరీ మరీ రావాలి ప్రతి ఒక్కళ్ళు విలేజ్ వాళ్ళు మళ్ళీ మరీ చూడాలి ఇలాంటి సినిమా సిటీ వాళ్ళు చూడాలి ప్రతి ఒక్కళ్ళు చూడాలి అంత బాగుంది సినిమా ఈ డైరెక్టర్ గారు తీయడం కూడా విధానం బాగా తీసిండు ఇంత పెద్ద సక్సెస్ అయితే అనుకోలేరు వాళ్ళు కానీ చాలా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది ఇది మళ్ళీ మనం బల్గం 2 చూసినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే అంత బాగుంది ఒక మెసేజ్ అవునవును ఇందులో ఏంటంటే మనకు ఒక అమౌంట్ పడ్డాక మెసేజ్లు పడ్డాక పైసలు అనేది జరా నమ్మొద్దు అన్నట్టు కొంతమంది ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు కదా అట్లా అన్న అలాంటి దాంట్లో నమ్మొద్దు అన్నట్టు చూపించిండు అదే జాగ్రత్త పడాలన్నట్టు చూపించిండు అదొక మెసేజ్ బాగున్నది పబ్లిక్లో ఇట్లా ఉండాలన్నట్టు చూపించిండు అది అన్నట్టు తీసిండు ఇంకా చెప్పాడు సినిమా మాత్రం ఎంతో చెప్పిన తక్కువనే చాలా బాగుంది ఆయన యాక్టింగ్ చూస్తుంటే మాత్రం చాలా కొత్తగా చేసింది కొత్త డిఫరెంట్గా చేసింది చాలా బాగుంది ఆయన కామెడీ చూస్తుంటే మనకు ఒక మళ్ళీ ఒక కొత్త కామెడీ మెల్ల వచ్చినట్టు అనిపిస్తుంది అంతా బాగుంది సూపర్ ఉందండి చాలా బాగా ఇచ్చి పడేసింది డైరెక్టర్ మాత్రం అది ఇద్దరిది బాగుంది కొత్తగా తీసుకున్నారు చాలా కొత్తగా డిఫరెంట్ ఉన్నది చాలా బాగా తీసారు సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ మూవీ భీమదేవరపల్లి బ్రాంచ్ అన్న డైరెక్టర్ సూపర్ అన్న మంచిగా తీసిండు అన్న ఈ సెంటిమెంటు ఒక కామన్ వ్యక్తి ఒక కామన్ అంటే ఒక గ్రామంలో అనుకోకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే వాళ్ళు సొంతం ఖర్చులో యూజ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ప్రెజర్ చేయడం వల్ల పడిన ఇబ్బంది అది చూపించారన్న మ్యూజిక్ మాత్రం మస్తు కొట్టారన్న ఫస్ట్ మాత్రం కామెడీ దంచేసి పెట్టాడన్న కామెడీ సెంటిమెంటు ఏం మ్యూజిక్ కొట్టినన్న సలాం అన్న ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న సూపర్ ఉందన్న ఇద్దరు మంచి యాక్ట్ చేశారన్న నవీన్ అన్న అంజు మాత్రం సూపర్ ఏమన్నా మంచిగా చేశారు ఒక రియలిస్టిక్గా చేశారన్న పెద్ద పెద్ద సినిమాలు లేకుంటే అనుకోకూడదన్న ఇదే అన్న నిజమైన ప్రతి యువత ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు చూడాలన్న ఎందుకంటే ఇప్పుడు ఓటర్ సీజన్ వస్తుంది ఎట్లా సర్పంచులు ఎట్లా ఉంటారు ఒక రాజకీయ నాయకులు సామాన్యులు కూడా జరిగేది ఇది మాత్రం ప్రతి ఒక్కరు చూడాలన్న నిజం చెప్తున్నా మ్యూజిక్ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయాలన్న ప్రతి ఎంటర్టైన్మెంట్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాదన్న చూసినందుకు మంచి మెసేజ్ అన్న మంచి మెసేజ్ ఎందుకంటే అన్న సామాన్ కూడా జరిగే ఇబ్బందులు ఏంటి ప్రభుత్వం అకౌంట్లో పడితే చేసే ఇబ్బందులు ఏంది ఫస్ట్ టాప్లో మాత్రం కామెడీ అన్న సెకండ్ టాప్లో దంచేసి పెట్టాన్న సెంటిమెంట్ బల్గా క్రాస్ అవుతుంది అన్న 100% ఏం మ్యూజిక్ కొట్టినన్న నిజం లవ్ స్టోరీ ఉందన్న ఏం లేదన్న వర్గర్ సీన్స్ ప్యూర్ అన్న ఓన్లీ మనకు రియలిస్టిక్ అన్న మన పల్లెటూరులో జరుగుతుంది సేమ్ అదే లవ్ అన్న మంచిగా చూపించాడన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ